ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలి. ఏమంటారు అన్న? అంతే కదా. ఇగో జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏడగనిపించిన నోట్లు ఇంత చక్కెర పోయాలనిపిస్తున్నది. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక మంచి మాట చెప్పిండు. తెలంగాణలో కూడా ఆంధ్రాలు నట్టు మస్తు కులాలు ఉన్నాయి, కానీ వాళ్ళకు కులాల ఫీలింగ్ కన్నా మేమంతా తెలంగాణ వాళ్ళం అనే ఫీలింగే ఎక్కువ ఉంటుందని చెప్పిండు. అట్లుంది కాబట్టి అంత ఒక్కటే కొట్లాడి తెలంగాణ తెచ్చుకురు అని అన్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మనకి కుల భావన ఎక్కువ, జాతి భావన తక్కువ. తెలంగాణలో కూడా కులాలు ఉన్నాయి. తెలంగాణలో కులాలతో కులాల కంటే మించి మాది తెలంగాణ అని ఒక భావన ఉంటుంది. అందుకే అంత సమైక్యంగా పోరాటం చేయగలిగా. పనిల పనిగా ఆంధ్రాలను గట్టిగానే చేసుకున్నాడు. ఆంధ్రాల కులాల పిచ్చి మామూలుగా ఉండదని చెప్పిండు. ఒకవేళ గిట్టడం ఒక ఆయనని ఎవరో కొడితే మాకుల పోను కొట్టిండు అంటారు, కానీ ఆంధ్రాని కొట్టినని అంటారా? ఆ కల్చరే ఆంధ్రా లేదని బాధపడ్డాడు. ఇప్పటికైనా మారితే మంచిగా ఉంటుంది. అట్లా కాదు, ఈ కులపిచ్చి ఇట్లనే ఉంటుంది అంటే పరిస్థితి పురాగా మారిపోతుందని హెచ్చరించాడు. ఏమో కానీ పవనాల్ సార్ చానోదులకి ఇట్లా తెలంగాణ మీద ఉన్నమాట అన్నందుకు తెలంగాణలో మస్తు ఖుషి అవుతున్నారు. తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నము మంచినీళ్ళు మానేసిన ఆయనే ఎట్లనో తెలంగాణ గురించి కరెక్టే తెలుసుకున్నాడు అని సెటైర్ లేస్తారు. ఏమో తెలంగాణలో 32 జాగాల జనసేన పోటీ చేస్తా అంటుందిగా, ఎలక్షన్లను నజర్లో పెట్టుకునే ఇట్లా అనడో ఏమో అని కొందరు అంటున్నారు. సరే ఎవరిట్లన్నా మొత్తానికైతే తెలంగాణలో కులాల కుంపట్లు ఉండేయనే నిజాన్ని ఆంధ్రలోకి తెలిసేటట్టు గట్టిగా చెప్పి షబ్బాస్ అనిపించుకున్నాడు. సరే కానీ మెచ్చుకుంటారు అనుకుని ఇళ్ళకి జుట్టు వీక్కునేవు. తెలంగాణకి సే వేరే ఉంటుంది. మంచుకుంటే మంచుకుంటారు, తేడా చేస్తే తేడా చేసి చూపెడతారు. పైలం జరా.